మీ అందరికీ శుభాబందనాలు తెలియజేస్తున్నాను అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అతనికి ఎడ్విన్ అన్నటువంటి ఒక సెక్రటరీ ఉండేవాడు సెక్రటరీ ఒకసారి ఆఫీసులో ఉంటుండగా ఆర్మీ జనరల్ చీఫ్ సెక్రటరీ వచ్చి ఏదో నెపం మీద ఈ యొక్క సెక్రటరీ ఎడ్విన్ని ఘోరంగా తిడతాడు తిట్టేసి కోపంగా అనేసేసి వెళ్ళిపోయేసరికి ఈ సెక్రటరీకి కోపం వస్తుంది వెంటనే వాడిగా వేడిగా ఒక టైప్ లెటర్ ఒక లెటర్ని టైప్ చేస్తాడు టైప్ చేసేసిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి అబ్రహాం లింకన్ ముందు పెట్టి విషయం చెప్పి అతను నన్ను తిట్టాడు కాబట్టి మీరు ఒక సంతకం చేయండి ఇతన్ని డిబార్ చేసేసేయండి అనుకుని చెప్పేసి ఆవేశంగా అన్నాడు అప్పుడు అబ్రహాం లింకన్ ఆ లెటర్ తీసుకుని శాంతంగా చదివి నవ్వుకున్నాడు నవ్వుకున్న తర్వాత మరలా తిరిగి ఆ లెటర్ సెక్రటరీకి ఇచ్చి దీన్ని నువ్వు నా ముందు గట్టిగా చదువు అని అన్నాడు ఒకసారి గట్టిగా చదివాడు రెండోసారి కూడా చదువు అని అన్నాడు అలా పదిసార్లు ఆ లెటర్ చదివించేసరికి ఆ ఎడ్విన్ సెక్రటరీ చాలు సార్ ఇంకొద్దులేండి సార్ అని అన్నాడు అప్పుడు అబ్రహాం లింకన్ చెప్పారు నీ కోపం చల్లారిందా తీసుకెళ్ళి ఆ లెటరు చెత్త బొట్టలు వేసి దాన్ని కాల్చేసాయి ఆవేశంలో మనం నీతిని తప్పకూడదు ఆవేశంలో మనము నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్పి అతనికి హితబోధ చేశాడు ప్రి సహోదరి సహోదరులారా కోపం రావడం సహజమే కానీ ఆ కోపము నిన్ను తీవ్ర స్థాయిలోకి తీసుకుని వెళ్ళి ప్రమాదములు జరిగేటంత విధంగా నిర్ణయాలు తీసుకోకూడదు కొంతమంది కోపంలో ఆడిన మాట తప్పుతుంటారు కోపంలో అనరాని మాటలు అంటుంటారు కోపంలో ఆవేశంలో అనేక నిర్ణయాలు తీసుకుని తర్వాత ఎంతో బాధపడినటువంటి వారు ఎంతోమంది ఉంటుంటారు కానీ దేవత దేవుడు అలా కాదు తాను కోపం వచ్చినప్పుడు కూడా తానిచ్చిన మాటను ఎప్పుడూ తప్పలేదు నీతిని తప్పలేదు దేవుడే మనకు గొప్ప మాదిరి ఈరోజు మొదటి పట్టణంలో మనం ఆలకిస్తున్నాం రాజులో మొదటి గ్రంథంలో పదకొండవ అధ్యాయంలో ఏమిటనంటే సలోమను మహారాజు ఈ విధంగా దేవునికి దూరం అయిపోతున్నటువంటి తరుణంలో దేవుని మాటను కాదనుకుని ఈ విధమైన అన్యపరమైనటువంటి ఆచారంలోకి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు కోపడ్డారు కోపపడి రాజ్య విభ రాజ్య విభజన చేశారు రాజ్య విభజన చేస్తున్నప్పుడు ఆయన తాను దాబిదికిచ్చిన మాటను మాత్రము మర్చిపోలేదు వాక్యంలో చూస్తే ముప్పై ఒకటి వచ్చినలో వీణిలో పది ముక్కలు నీవు తీసుకునుము ఇజ్రాయేల్ దేవుడైన ప్రబెట్లను చున్నాడు ఈ రాజ్యమును సలోమ నుండి తొలగించి దానిలో పది తెగలను నీ పరము చేసేదను నా సేవకుడు దావిదును చూచి ఇజ్రాయిలు నేల మీద నుండి నా సొంత నగరముగా ఎన్ను కొని చూచి ఒక్క తెగను మాత్రము సలోమోను వంశమును ఉంచదను దావిదికి దేవుడు ప్రామిస్ చేశాడు ఏటనంటే యూదా తెగ నుంచి రాబోతున్నటువంటి మెస్సియా గురించి ప్రవచనాన్ని ఇచ్చాడు దేవుడు మర్చిపోలేదు ఇతను చేసిన మిస్టేక్కి కోపం వచ్చినప్పటికి కూడా దేవాది దేవుడు తానిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుని ఉన్నాడు పరే సహోదరి సహోదరులారా మనము మన కుటుంబ జీవితాల్లో కోపతాపాలు వస్తుంటుంటాయి ఆ కోపతాపాలు వస్తున్నప్పుడు ఆవేశంలో నిర్ణయాలు తీసుకుని తర్వాత కుటుంబాలు ఎంతో కలతలకు వెళ్తున్నాయి ఆవేశంలో ఇచ్చిన మాటలు తప్పుతుంటుంటున్నారు ఒకవేళ నువ్వు ఆ జాబితాలు ఉంటే ప్రభుని నమ్ము ప్రభుని మాదిరిగా తీసుకో ప్రభువు ఆయన తన కోపంలో కూడా శాంతముగా ఉండగలిగారు చక్కగా తానిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారు కాబట్టే ఈరోజు యూధా తెగ నుంచే యూధా గోత్రము నుంచే దావీదు వంశము నుంచే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు నీకు నాకు రక్షకుడిగా ఆయన రాగలిగారు మరి నీవు ప్రభుని మాదిరికరంగా తీసుకుంటావు కదూ ప్రార్థించదు సర్వశక్తి గలనిచ్చే సర్వేశ్వర నీకు స్తోత్రాలు ప్రభు మేము మా యొక్క పాపపు జీవితం బట్టి మీకు కోపము తెప్పించినటువంటి క్షణాలను గాను మేము క్షమాపణ కోరుకుంటున్నాము దేవ నువ్వు మాట తప్పని వాడవు తైగల మా ప్రభు అందువల్లనే మేము ఈరోజు రక్షింపబడ్డాము మేమును కూడా కోపతాపములను వీడి జ్ఞానము కలిగి నిన్ను సేవించి మహిమపరిచేటటువంటి కృపను మాకు దయచేయండి ఈ ప్రార్థన మనవదురైన క్రీస్తు ద్వారా మేము వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ సర్వశక్తి గలని సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని ఆశ్రవదించి కాచికప్పదురుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు